నెల్లూరు నగరానికి 1000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని అన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నగర నియోజకవర్గ పరిధిలో 43వ డివిజన్లో పర్యటించిన అనిల్ కుమార్ యాదవ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఒక రూపాయి అప్పు ప్రజల మీద పెడకుండా నేను తెచ్చిన శాంక్షన్స్ పని మొదలైన రేపు టెండర్లు పిలవని చూస్తే 1000 కోట్ల రూపాయల దాకా అన్నీ కూడా ఖచ్చితంగా ఒక నెల రోజుల లోపల ఎంత తీసుకొచ్చాను, ఏ పని శాంక్షన్ చేయించాను, ఏ పనులు మొదలైన అన్నీ కూడా ఒక శాశ్వతమైన పనులు 1000 కోట్ల రూపాయలు ఒక నెల్లూరు నగర నియోజకవర్గానికి తీసుకురావటం జరిగిందని చెప్పి ఇప్పటికి కూడా చెప్తున్నా. గతంలో మీరు ఏం చేశారో నేను ఖచ్చితంగా కూడా నేను చర్చకి ఎప్పుడూ సిద్ధం, ఎవరు వచ్చినా సిద్ధమే. మీరెంత తెచ్చారు ఒక నగర నియోజకవర్గానికి, మేమెంత తీసుకొచ్చామని చెప్పేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను.